please do subscribe to Prajabheri News Channel. దినోత్సవంలో వేడుకల్లో పాల్గొన్నటువంటి మా టీఎన్జోరి సోదరి సోదరులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి భారతదేశం యొక్క స్వతంత్రం వచ్చిన విధానం కానీ వచ్చిన తర్వాత మనం అభివృద్ధి చెందిన విధానం కానీ చూసినట్టయితే అందులో గణనీయమైన పాత్ర మా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉందని మేమందరం సాటిస్ఫై అవుతూ ఈరోజు కూడా భారతదేశంలో చేపట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో ఉద్యోగుల పాత్ర చాలా గణనీయమైంది. అందులో ఉద్యోగులందరం కూడా మేము ఉత్సాహంతో పనిచేస్తూ మా కొరకు కాదు మా ప్రజల కొరకు భావి తరం కొరకు పనిచేస్తున్నట్టుగా ప్రతి మూమెంట్ కూడా మేము ఫీల్ అవుతుంటాం. అదేవిధంగా భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా టీఎన్జో సంఘం అనేది ఏ కులాలకో మతాలకో ఏర్పడ్డ సంఘం కాదు. ఇది ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వ ఉద్యోగుల క్షేమం కొరకు ఏర్పడ్డ సంఘం కాబట్టి ఈ సంఘంలో చేరినటువంటి ప్రతి ఉద్యోగి కూడా మరి హార్నిషలు మరి ఇటు రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి భారతదేశ అభివృద్ధి కానీ పనిచేస్తున్నారనే మాట తెలియజేసుకుంటూ మరోసారి ప్రజలకు కూడా మేము ఒక భరోసా ఇస్తున్నాం. ఏదైతే మన పూర్వీకులు అందించిన స్వతంత్రం ఉందో దాన్ని ప్రజల కొరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో వారికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఉద్యోగులుగా మేము పాటుపడతామన్న మాట తెలియజేసుకుంటూ భావి తరానికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దామన్న మాట కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరోసారి మన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మా టీఎన్జోస్ పక్షాన కష్టపడుతున్నటువంటి ఉద్యోగులకు అవార్డ్స్ వచ్చినాయి, వారికి కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలని టీఎన్జోస్ పక్షాన పిలుపునిస్తున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరి న్యూస్ ఛానల్.